హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షాట్స్. మళ్ళీ వాన గండం అనేది ఉంది. వర్షం వల్ల ఓకే రిజల్ట్ రాలేదు అని ఒక విషయం పక్కన పెడితే, పూర్తి స్థాయి టెస్టింగ్ అనేది అవ్వట్లేదు అనేది ఇంకొక మేజర్ కన్సర్న్. పాకిస్తాన్తో సరే బ్యాటింగ్ అనేది ఎక్స్పోజ్ అయింది, ఆడారు, దాని తర్వాత కంబ్యాక్ చేశారు, మంచి పొజిషన్లో నిలిచారు. ఎవరెవరైతే రీన్ సేవ్డ్ ఇండియా అని మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇక్కడ అది చాలా తప్పుడు ఆలోచన. ఎందుకంటే ద పిచ్ వాజ్ ఆఫరింగ్ సీమ్, దెర్ వాజ్ అబ్సల్యూట్లీ నో డ్యూ, అవుట్ ఫీల్డ్ చాలా వెట్టుగా ఉంది. సో డెఫినెట్లీ ఇండియా హ్యాడ్ అ బెటర్ ఛాన్స్ దే. 20 overs 155 జరిగినా కూడా బికాస్ అవుట్ ఫీల్డ్ ఈజ్ వెట్, ఆ సీమ్ మూమెంట్ ఉంది, కొంచెం పచ్చిక పడడం వల్ల టర్న్ కూడా అవుతుంది. ఇండియాస్ గట్ గుడ్, కుల్దీప్లో మంచి టర్నర్ ఉన్నాడు. ఒకవేళ టర్న్ ఆఫర్ చేసే వికెట్ మీద జడేజా కూడా చాలా లీతల్గా తయారయ్యేవాడు. ఇండియా వర్ ఇన్ అ బెటర్ పొజిషన్. సో అక్కడ అందులో ఎటువంటి వేరే అభిప్రాయాల్లోకి తావులేదు. సరే అది అయిపోయింది. నేపాల్కి సంబంధించిన విషయం ఏంటి అంటే కనుక, నేపాల్కి ఎనీవే ఈ వరల్డ్ కప్తో సంబంధం లేదు. వాళ్ళు 2027లో వన్డే వరల్డ్ కప్ 14-15 జట్లతో ఆడదామనే ఆలోచనలో ఐసీసీ ఉంది. బికాస్ ది వన్డే ఫార్మాట్ ఈస్ డైయింగ్ కాబట్టి దాన్ని ఎలాగైనా సరే నిలపాలి అనే యోచనలో వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు, దాని మీద వాళ్ళ దృష్టి అనేది ఉంటుంది. ఎస్, వాళ్ళు కూడా ఒమాన్తో జింబాబ్వేతో కొంతమంది ఆడిన సందర్భాలు ఉన్నాయి. భీమ్ షాక్రి ఆఫ్ కోర్స్, అందుకే మళ్ళీ తన కొన్ని స్ట్రింగ్ ఆఫ్ లో స్కోర్స్ ఉన్న టీంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్ పౌదేలు చెప్పాడు వాళ్ళ క్యాప్టెన్. అట్ ద సేమ్ టైం సందీప్ లామిచాన్ ఎక్స్పీరియన్స్ అనేది బాగా హెల్ప్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటారు. ఇండియాకి ఇక్కడ ఏంటంటే, టెస్టింగ్ స్థాయి అనేది ఏదైతే మాట్లాడాము, 10 overs బుమ్రా వేయగలడా అనేది వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. వేయగలడా వేయలేడా, ఏంటి పరిస్థితి, ఎంతవరకు వేయగలడు, ఎంతవరకు రిధంలో ఉన్నాడు. బ్యాటింగ్లో మాత్రం భలే కనిపించాడు. షాయిన్ అఫ్రీదీని కూడా కొట్టాడు, హరీష్ రాఫ్ను కొట్టాడు, నజీమ్ షాన్ కూడా అందరినీ కొట్టాడు, 3 4 కొట్టాడు అంత కలిపి. సో బౌలింగ్ విషయానికి వచ్చేసరికి ఆ రిధంలో ఉన్నాడా ఏంటి అనేది ఒక ప్రశ్న. నేపాల్తో అది టెస్ట్ అవుతుందంటే అది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 10 overs వేసే అవకాశం లభిస్తుందా ఒక ఇఫ్ ఎట్ ఆల్ నేపాల్ బ్యాట్ ఫస్ట్, లేదా మనల్ టాస్ గెలిచి బ్యాటింగ్ నేపాల్కి ఇచ్చినా కూడా అది జరుగుతుందా అనేది చూసుకోవాలి. ప్రాబబ్లీ దట్ మైట్ బి ద సీన్ టుమారో, ఎందుకంటే కాస్త బౌలింగ్ కూడా ప్రాక్టీస్ కావాలి. మళ్ళీ సూపర్ ఫోర్లు పాకిస్తాన్తో శ్రీలంకతో ఆడాల్సి వస్తుంది కాబట్టి ఆ ఆలోచన కూడా రోహిత్ శర్మకు ఉంటుంది. సరే ఓకే ఫైన్, వాళ్ళ టాస్ మనం గెలిచేద్దాం, ఒకవేళ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకుందాం. ఇక నేపాల్ ఆళ్ళు గెలిచి ఫీల్డింగ్ అందారంటే ఇక సరే చేసేదే ఉంది, బ్యాటింగ్ చేద్దాం అనే ఆలోచనలో రోహిత్ శర్మ ఉంటాడు. ఇటు కడ రోహిత్, అక్కడ రోహిత్, ఇద్దరు రోహిత్ ఉన్నారు క్యాప్టెన్స్ ఈ మ్యాచ్లో. బట్ మేజర్ క్వశ్చన్ అగైన్ ఇస్ అబౌట్ రీన్. స్టార్ట్ అండ్ స్టాప్ ప్లేగానే ఉంటుందని రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుత రిపోర్ట్ అయితే భారీ వర్షమే ఉందని తెలుస్తోంది. ఈ లాస్ట్ మ్యాచ్లో కొంతమంది పాలకిల్లలో ఉన్న వాళ్ళు, క్యాండీలో ఉన్న వాళ్ళు కామెంట్స్ పెట్టారు, లేదు ఇక్కడ వర్షం ఏం పడట్లేదని చెప్పారు. మరి మీరు చెప్పాలి వెదర్ అనేది యాక్చువల్గా ఆన్ గ్రౌండ్ అనేది ఎలా ఉంది అని. ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా మన జరిగిన మ్యాచ్లో పగటి కూడా మంచిగానే క్లియర్ స్కై లాగానే కనిపించింది, మంచి సన్షైన్ కనిపించింది. మధ్యాహ్నం మ్యాచ్ మొదలవగానే కాస్త మబ్బులు వర్షాలు వచ్చాయి. మళ్ళీ ఇండియా బ్యాటింగ్ వచ్చినప్పుడు ఆ సెకండ్ టైం వర్షం పడి మళ్ళీ ఆడడానికి రెడీగా ఉన్నప్పుడు మంచి సన్షైన్ వచ్చింది. సో అలాంటి సన్షైన్ ఇవాళ ఉంటుంది అంటే కనుక మంచి మ్యాచ్ చూడొచ్చు, అదన మంచి ప్రాక్టీస్ అనేది లభించవచ్చు. వాట్ ఇండియా నీడ్స్ టు ఈ మ్యాచ్లో పెద్దగా బేసిక్గా ఒరిగేది కానీ వచ్చేది కానీ ఏమీ లేదు. ఇఫ్ అట్ ఆల్ ఈవెన్ శుభ్మన్ గిల్ రన్స్ స్కోర్ చేసినా, లేదా రోహిత్తో విరాట్ రన్స్ స్కోర్ చేసినా కూడా రన్స్ వచ్చాయి. రన్స్ ఆర్ రన్స్ అనే ఒక మాట తప్ప ఎక్కడ కూడా దాన్ని ఒక బ్యూటిఫుల్ నాక్ కింద దాన్ని కేటగరైజ్ చేయలేం. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా వాళ్ళు ఆడలేదు అంటే దట్స్ డిఫరెంట్ వరీ. సో అలా అనేది తయారైంది. బట్ స్టిల్ దే హ్యావ్ గాట్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద స్పిన్. ఒకవేళ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది అంటే కనుక మిడిల్ ఓవర్స్లో ఎట్లా ఆడతారనేది చూడాలి. ఇషాన్ కిషన్కి మొన్న కొంచెం హామ్స్ట్రింగ్ క్రాంప్ ఏదో వచ్చినట్టుంది. బట్ అప్పటికే తను ఈ వాజ్ రెడీ టు కీప్. అప్పటికే న్యూస్ అనేది బయటకు వచ్చింది దట్ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈజ్ రెడీ టు కీపర్. ఎందుకంటే వేరే కీపర్ లేడు, దెర్ ఇస్ నో అదర్ కీపర్. కేఎల్ రాహుల్ స్క్వాడ్లో ఐ మీన్ ఉన్నా కూడా ప్రస్తుతానికి ఆడడానికి అవైలబుల్గా లేదు. సంజు శాంసన్ డైరెక్ట్గా తీసుకొచ్చి ఆడించలేదు. సో ఒకవేళ అటు ఏమైనా అయిందంటే విరాట్ హ్యాడ్ టు కీప్, విరాట్ కీపింగ్ చేయాల్సి వచ్చింది. సో అటువంటి పరిస్థితి రాకుండా ఇషాన్ కిషన్ సైడ్ ఐఎమ్ ఫైన్ అని. సో హోప్ఫుల్లీ దట్ ఈస్ ఆల్సో నో ఇష్యూ అనేది మనం ఆలోచించుకుందాం. ఇక వర్షం పడకుండా ఉంది అంటే ఏ పేస్తో బుమ్రా బౌలింగ్ వేస్తున్నాడు, 7 overs 8 overs వేయగలడా అనేది టెస్ట్ ఉంటుంది. కానీ అది కూడా ఇందాక అన్నట్టుగానే బ్యాటింగ్ విషయంలో ఎలాగైతే మనం మాట్లాడుకున్నామో బౌలింగ్ విషయంలోనూ కూడా పూర్తి స్థాయిలో దాని మీద మనం ఒక మార్క్ వేసి మాట్లాడలేము. ఓకే ఫైన్, బుమ్రా ఇస్ ఫైన్, ఫ్రీ ఫిట్, హెల్ హెల్దీ అంటూ ఆ ఒక ఇబ్బంది అయితే డెఫినెట్గా ఉంది. ఈ వర్షం పడకుండా ఉంది అంటే చాలా టెస్టింగ్లు ఇండియా చేసుకోవచ్చు. ఆ తర్వాత వరల్డ్ కప్కి ఏం చేయాలి ఏంటనే ఆలోచన కూడా వస్తుంది. ఆల్మోస్ట్ రకరకాల పత్రికల దీంట్లో కూడా స్క్వాడ్ ఏంటనేది వచ్చేసింది. అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, దట్ ఇస్ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి అని.
అండ్ దానికి తోడు వాడి టెస్టింగ్ వాడి కాంబినేషన్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. శార్దులు ఎందుకు ఆడుతున్నాడు అంటే శార్దులు కాదు అక్షర్ ఆడతాడు. అక్కడ ఇండియా వాంట్స్ టు హ్యావ్ దట్ బ్యాటింగ్ కుషన్. ఆ నంబర్ 8లో 9లో కుల్దీప్ కాస్త హోల్డ్ చేయగలడు రన్స్ కొట్టలేకపోయినా, బట్ బుమ్రా అండ్ సిరాజ్ బ్యాట్ ఊపగలరు కాబట్టి ఆ పొజిషన్లో పెట్టుకున్నారు. షమీ రావాలంటే కెన్ ఓన్లీ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఐదర్ బుమ్రా ఆర్ సిరాజ్. ముగ్గురిని ఆడించే ఆ యోచన అయితే కనిపించదు. ఎస్పెషలీ ఇండియన్ ట్రాక్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒకవేళ కంట్రోల్ చేయాలి లేదా డ్యూ ఉన్న గ్రౌండ్స్లో కంట్రోల్ చేయాలి, యూనిట్ 4 బౌలర్స్ అండ్ చార్దుల్ ఠాకూర్ మిడిల్ ఓవర్స్లో వికెట్లు కూడా తీయగలడు, బ్యాటింగ్ కూడా చేయగలడు. ఆ యూటిలిటీ దట్ ఈ ఆఫర్స్ ఇస్ మోర్. బెటర్ బౌలర్ ఎవరు అనే క్వశ్చన్ కాదు, బెటర్ యూటిలిటీ ఎవరి దగ్గర నుంచి వస్తుంది అనేది క్వశ్చన్. సో ఆ దిశగా ఈ నెక్స్ట్ వరల్డ్ కప్ ఇంకా చాలా చాలా మార్పులు కూడా జరుగుతాయి ఒకవేళ ఆ వరల్డ్ కప్ జరిగి పెద్ద ఎత్తున అవుతుంది అంటే. బట్ ప్రస్తుతానికి దెర్ ఇస్ నథింగ్ మచ్ టు సే. రెయిన్ రెయిన్ గో అవే, అంతే. అంతకు మించి ఏమీ చెప్పలేము. రెయిన్ రెయిన్ గో అవే, లెట్ ది క్రికెటర్స్ ప్లే. అంతకు మించి మనం మాట్లాడడానికి లేదు, మనం కోరుకునడానికి కూడా ఏమీ లేదు. లెట్స్ హోప్ వి గెట్ అ ఫుల్ మ్యాచ్ అండ్ ఆ తర్వాత మ్యాచ్ సంగతి ఏంటో చూద్దాం. ఒకవేళ ఫుల్ మ్యాచ్ జరిగితే కనుక మంచి స్కోర్లు ఏమన్నా వస్తే దాని మీద చర్చించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరేమనుకుంటున్నారో